ఏం చేస్తున్నావు? కాకరకాయ పులుసు. కాకరకాయ పులుసా? ఇంకా ఆలుగడ్డ ఫ్రై. ఆలుగడ్డ ఫ్రైయా? ఇంకేంటి ఇంకేంటి? పప్పు. పప్పు? పప్పు ఏది? పప్పు. ఫ్రెండ్స్, అమ్మ వంట చేస్తుంది. అమ్మ వంట అయితే సూపర్గా ఉంటుంది. నాకు అయితే ఇంట్లో ఎప్పుడు వంట కుదరకపోయినా కూడా నాకు అమ్మనే గుర్తుకొస్తుంది. అంటే అమ్మ చేసిన వంటకు అమ్మగా ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది. ఈ మధ్య అయితే ఇంకా అసలు చికెన్ చేస్తుంటే అసలు కుదరట్లేదు. నాకైతే అమ్మ చేసిన వంటే గుర్తుకొచ్చింది. నిన్న వచ్చిన తర్వాత అయితే తిన్నా, అమ్మ చికెన్ చేసింది, మంచిగా ఇష్టంగా తిన్నా. సో ఇది వచ్చేసి కాకరకాయ పులుసు, అమ్మ సూపర్గా చేస్తుంది. సో చూస్తున్నారు కదా, మంచిగా పల్లీలు నువ్వులు వేసి చేస్తుంది. అసలు చేదు అనేది ఉండదు. అంతేనా? అందరు మంచిగానే చేద్దాం అనుకుంటారే, కానీ బై మిస్టేక్ అయిపోతుంది అట్లా. మరి ఏదో పని కట్టుకొని వచ్చి మమ్మీ వచ్చుకో అంటున్నాడు. కరివేపాకు మాకు ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతుంది. ఎన్ని పొడులు ఎన్ని మసాలాలు వేసినా కరివేపాకు వేయంగానే ఆ టేస్టే మంచిగా ఉంటుంది. వేరే ఉంటుంది, ఆ ఫ్లేవరే వేరుంటుంది. ఆలు ఫ్రై చేస్తుంది. ఫస్ట్ ఆలు ఆయిల్లో ఫ్రై చేసింది, మళ్ళీ తాలింపు వేస్తున్నది అన్నట్టు ఇప్పుడు. అంతేనా? ఫస్ట్ ఫ్రై చేసిన బాగుందా? తింటావా? వావ్, తింటాడట. అమ్మ కాదు, కన్నయ్య తింటాడట. తింటాడు బాబా. అవి బబ్బలు అనుకుంటున్నాను. ఉప్పు చిట్కత ఎక్కువ వేయకమ్మా, సాల్ట్. ఇదేంటి ఫినిషింగా? లాస్ట్లో కొత్తిమీర. కొత్తిమీర కొత్తిమీర అది ఉల్లిపాయ ఆకు. వీ అయినా ఎందుకు వీటితోటి మంచి ఫ్లేవర్ వస్తుంది కదమ్మా. అందుకే అన్ని ఇంట్రెస్ట్గా కట్ చేసుకొని పెట్టి చేస్తావు కాబట్టి టేస్ట్ ఉంటాయి కర్రీలు. అది సంగతి. ఇది మనీ ప్లాంట్. నేనైతే వాటర్లో పెట్టిన, చూసిందా మంచిగా లోపల వేర్లు వచ్చినాయి. అట్లనే ఇక్కడ ఇగో ఆకులు వస్తున్నాయి కొత్త కొత్తగా, చూడండి. ఇదిగో ఇక్కడ కూడా ఆకులు వస్తున్నాయి. క్యాప్చర్ చేస్తలేదు. ఓకే, ఇక్కడ వస్తుంది, మంచిగా గ్రీన్గా అయిపోయింది. చూడండి ఎంత మంచిగా గ్రీన్గా అయిపోయింది. ఇంకా అట్లనే ఓన్లీ ఆకులు మాత్రమే కట్ చేసి నేను బాటిల్లో పెట్టిన, వాటికి కూడా వేర్లు వచ్చినాయి. అసలు అవి వస్తాయో రావో అనుకున్నా, మామూలుగా షోకేజ్ ఉండడానికి పెట్టిన, వాటికి కూడా ఆకులకి కూడా వేర్లు వచ్చినాయి. ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తా. ఇదే ఫ్రెండ్స్ నేను బాటిల్స్లో పెట్టిన, ఆకులు మాత్రమే పెట్టిన. సో ఇవి పెట్టి అయితే ఒక 20 డేస్ పైనే అవుతుంది. వీటికైతే వేర్లు వచ్చినాయి ఆకులకి, చూపిస్తా. సో చూడండి ఆకులకి వేరు, ఆకుకి వేరు వచ్చింది. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా ఆకుకి వేరు రావడం. మామూలుగా షోకేజ్ కోసం పెట్టినా,
బట్ ఇదైతే ఆకుకే వేరు వచ్చింది, నాకు భలే అనిపించింది. సో ఇంకా మేము తినడానికి అయితే రెడీ అయిపోయినాం. ఈరోజు అమ్మ ఫాస్టింగ్ కాబట్టి ఓన్లీ ఇట్లా పేపర్ ప్లేట్లోనే తింటుంది, మా మేము రెగ్యులర్గా తినే ప్లేట్స్లలో అయితే తినదు.